ఇప్పటిదాకా 3 దశల ఎన్నికలు పూర్తయ్యాయి. మరో 4 దశల ఎన్నికలు జరగాల్సింది. అయితే ఎన్నికలు పూర్తయిన 3 దశల్లో కూడా పోలింగ్ శాతం గతంలో కంటే తగ్గింది. కారణం ఎండలే. ఎప్పుడూ లేనంతగా ఏప్రిల్ మే నెలల్లో ఈసారి రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ నెల మొత్తం ఇంకా ఎన్నికలు జరగాల్సింది. ఈ 2-3 రోజులు కాస్త చల్లగా ఉన్నా మళ్లీ ఎండలు ఠారెత్తడం ఖాయమంటున్నాయి వాతావరణ నివేదికలు. ఇంతకీ ఎన్నికలు ఎప్పుడూ వేసవిలోనే ఎందుకు వస్తాయి? మార్చడం కుదరదా? చరిత్రలో ఎక్కువసార్లు వేసవిలోనే ఎన్నికలు ఎందుకు జరిగాయో ఓసారి చూద్దాం. ఎండలు బాబోయ్ ఎండలు. ఏప్రిల్లోనే బాణుడు బెంబేలెత్తించాడు. మేలోనూ రికార్డులు బద్దలవుతున్నాయి. రాబోయే రోజులు నిప్పులు కొలిమేనంటున్నాయి వాతావరణ నివేదికలు. ప్రజాస్వామ్యంలో అతిపెద్ద పండుగగా చెప్పుకునే ఎన్నికలు సరిగ్గా ఇప్పుడే వచ్చాయి. దీంతో దాదాపు 100 కోట్ల మంది ఓటర్లు, ఎన్నికల సిబ్బందికి ఈసారి బాణుడి సెగ మామూలుగా తగలటం లేదు. నిజానికి వేసవిలో కాకుండా వాతావరణం అనుకూలంగా ఉన్న సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో నిర్వహిస్తే మరింతమంది ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మండుటెండల్లోనే ఎన్నికలెందుకు? అటు ఓటర్లకు, ఇటు సిబ్బందికి ఎందుకు ఈ అగ్నిపరీక్ష? భారతదేశ సార్వత్రిక ఎన్నికల చరిత్రను ఒకసారి పరిశీలిస్తే ఇప్పటిదాకా 17 సార్లు ఎలక్షన్లు జరగ్గా ప్రస్తుతం 18వ లోక్సభకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ 18 సార్లలో దాదాపు 10 సార్లు మండుటెండల్లోనే ఎన్నికలు నిర్వహించారు. 1951లో తొలిసారి అక్టోబర్ 25 నుంచి ఫిబ్రవరి 21 వరకు ఎన్నికలు జరగ్గా 1957, 1962, 1967 ఎన్నికలు ఫిబ్రవరి నెలలోనే జరిగాయి. ఆ తర్వాత మాత్రం 2 సార్లు అంటే 1971, 1977 ఎన్నికలు మార్చిలో జరిగాయి. ఇక 1980, 1984, 1989లో జరిగిన ఎన్నికలు కూడా ఆహ్లాదకర వాతావరణంలో నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో జరిగాయి. ఆ తర్వాత నుంచి మొదలైంది ఈ వేసవి ఎన్నికల తతంగం. 1991లో మే 20 నుంచి జూన్ 15 వరకు మండుటెండల్లోనే ఎన్నికలు నిర్వహించారు. మధ్యలో ఒకసారి 1999లో సెప్టెంబర్లో నిర్వహించిన, ఆ తర్వాత నుంచి అంటే 2004 నుంచి 2024 దాకా వేసవిలోనే ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 2004లో ఏప్రిల్ 20 నుంచి మే 10 వరకు, 2009లో ఏప్రిల్ 16 నుంచి మే 13 వరకు, 2014లో ఏప్రిల్ 7 నుంచి మే 12 వరకు, 2019లో ఏప్రిల్ 11 నుంచి మే 19 వరకు ఎన్నికలు నిర్వహించగా ప్రస్తుతం ఏప్రిల్ 19 మొదలైన ఎన్నికల పర్వం జూన్ 1 ముగియనుంది. అంటే వేసవి మొదలుకొని ఎండలు ముగిసే వరకు ఈ ఎన్నికల ప్రక్రియ కొనసాగనుంది. నిజానికి తొలిసారి ఎన్నికలు చల్లటి వాతావరణం ఉన్నప్పుడే మొదలైనా ఆ తర్వాత ప్రభుత్వాలు కూలిపోవటం, ముందస్తు ఎన్నికలకు వెళ్లటం, పలు కారణాలతో లోక్సభను రద్దు చేయటం వంటి రాజకీయ కారణాలతో ఎన్నికల తేదీలు మార్చాల్సి వచ్చింది. గత 20 ఏళ్లుగా వేసవిలోనే ఎన్నికలు జరగటానికి కారణం 2004 ముందస్తు ఎన్నికలేనని చెప్పాలి. అప్పటి ప్రభుత్వం 6 నెలల ముందే లోక్సభను రద్దు చేసి ఏప్రిల్లో ఎన్నికలకు వెళ్ళింది. అప్పటినుంచి ఇప్పటిదాకా వేసవిలోనే ఎన్నికలు నిర్వహించాల్సి వస్తోంది. వేసవిలో కాకుండా కాస్త అటో ఇటో మార్చుకోవటం కుదరదా అని అటు ఓటర్లతో పాటు ఇటు ఎన్నికల సిబ్బంది నుంచి వస్తున్న ప్రశ్న. అయితే చట్ట ప్రకారం లోక్సభ గడువు తీరేలోగా ఎన్నికలు జరిగి కొత్త సభ కొలువు తీరాల్సిందే. దానికి అనుగుణంగానే కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్షన్ ప్రక్రియను పూర్తి చేస్తుంది. ఉదాహరణకు ప్రస్తుత 17వ లోక్సభ గడువు జూన్ 16 ముగుస్తుంది. ఆలోపు ఎన్నికల తతంగమంతా పూర్తయి కొత్త సభ్యులతో 18వ లోక్సభ కొలువు తీరాలన్నమాట. అందుకే ఎన్నికల తేదీలను మరీ ముందుకు గానీ వెనక్కు గానీ జరపడం కుదరదు. ఒకవేళ మళ్లీ మధ్యంతరమో ముందస్తు ఎన్నికలో వస్తే తప్ప ఈ షెడ్యూల్ మారదు. అప్పటిదాకా ఎన్నికల పండుగను ఇలా వేసవిలో జరుపుకోవాల్సిందే. బ్యూరో రిపోర్ట్.